హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ పరశురామ్ వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం ఫ్యామిలీ స్టార్. మొదటి చిత్రం గీతా గోవిందం మూవీ, ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ హెట్ టాక్ తో బ్లాక్ బాస్టర్ కలెక్షన్ అయితే రాబట్టింది అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ రేపే రిలీజ్ కాబోతుంది, మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఒక ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకులను అలరించడానికి విజయ్ దేవరకొండ రేపే థియేటర్లోకి వచ్చేస్తున్నాడు. అయితే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే, ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 43 కోట్లు, 44 కోట్ల షేర్ కలెక్షన్ వస్తే ఈ చిత్రం క్లీన్ హిట్గా నిలుస్తుంది అనమాట. విజయ్ దేవరకొండ యొక్క గత సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే, అంటే ఖుషీ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే 52.50 కోట్లు, బట్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీకి 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, అంటే దాదాపుగా 10 కోట్ల వరకు బిజినెస్ తగ్గింది అని చెప్పాలి. దీనికి రీజన్ కూడా ఉందన్నమాట, ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ మూవీకి నిర్మాత వచ్చేసి దిల్ రాజు, తను ఎలాగూ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి బిజినెస్ పెరిగినా తగ్గినా పెద్ద లెక్కలోకి తీసుకోడు కాబట్టి అందువల్లనే బిజినెస్ తగ్గిందని చెప్పాలి. వాస్తవంగా పరశురామ్ విజయ్ దేవరకొండ మూవీ కాబట్టి అందులో ఫ్యామిలీకి సంబంధించిన మూవీ, దిల్ రాజు మూవీ ఫ్యామిలీకి సంబంధించిన మూవీలు ఎలాంటి హిట్ అందుకుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు, బట్ భారీ స్థాయిలో బిజినెస్ అయితే జరుపుకోవాలి. బట్ ఎలాగూ ఈ చిత్రానికి దిల్ రాజే కాబట్టి బిజినెస్ పెరిగినా తగ్గినా ఒక ఆ లెక్క వేరన్నమాట. అందువలన బిజినెస్ అయితే తగ్గింది, బట్ కలెక్షన్ ఖుషీ సినిమాకి మించి కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఖుషీ మూవీ వచ్చేసి 15 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ రాబట్టింది. ఈ చిత్రం ఫస్ట్ డే 17 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్, 30 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సాంగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చే విధంగా ఉందన్నమాట. కళ్యాణి వచ్చా వచ్చా ఆ సాంగ్కి సంబంధించిన వీడియో సాంగ్ను కూడా రిలీజ్ చేశారు, హైప్ అయితే పెంచారనమాట. మంచి హైప్ అయితే ఉంది, మరి చూద్దాం రేపే థియేటర్లకు వచ్చేస్తుంది ఈ చిత్రం ఎలాంటి హిట్ అందుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. విజయ్ దేవరకొండకి గీత గోవిందం తర్వాత అంతటి హిట్ అయితే ఇంకా రాలేదనమాట. యావరేజ్ సినిమాలు, అబో యావరేజ్, కొంతవరకు హిట్ అయిన సినిమాలు మాత్రమే ఉంది. బట్ చూడాలి, ఫ్యామిలీ స్టార్పై మంచి అంచనా ఉంది కాబట్టి అదిరిపోయే విధంగా హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.